నాకు బాగా వాళ్ళిద్దరూ బాగా నచ్చింది ఏంటంటే చాలా సింపుల్గా, చాలా ఆర్భాటం లేకుండా చాలా సింపుల్గా చేసుకోవాలని వాళ్ళు ఇద్దరు వచ్చి అడిగారు. అండ్ అంతేకాకుండా నాకు చైతన్య వచ్చి చెప్పినప్పుడు ఒక రోజున హిందూ మ్యారేజ్ ఉంటుంది, ఇంకో రోజు క్రిస్టియన్ మ్యారేజ్ ఉంటుంది వాళ్ళ సాంప్రదాయ ప్రకారం అని. ఐ వాజ్ వెరీ హ్యాపీ అది వినగానే. అండ్ నేను మనసులో అనుకుంటూ ఉన్నాను, ఇప్పుడు సమంత క్రిస్టియన్ కదా, చైతన్య హిందూ, ఇప్పుడు ఏంటి ఎలా చేసుకుంటారు పెళ్ళి అని, వీళ్ళు ఏది అది. సో రెండు సెలెక్ట్ చేసుకున్నారు. ఒకరోజు నేను పంచి కట్టుకోవచ్చు, ఇంకో రోజు సూట్ వేసుకోవచ్చు. సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అబౌట్ దట్. అండ్ వాళ్ళిద్దరిని చూసినప్పుడల్లా కూడా చాలా ముచ్చటేస్తుంది, ఇద్దరు చాలా హ్యాపీగా ఉంటారు. అండ్ ఈ హ్యాపీనెస్ ఇలాగే కలకాలం ఉండాలని ఐ బ్లెస్ దెమ్ అండ్ ఐ విష్ ఎవ్రీబడీ బ్లెస్సెస్ దెమ్ ఆల్సో. అండ్ ఈ పెళ్ళి గోవాలో జరుగుతుంది రెండు రోజుల్లో. అండ్ దాని తర్వాత రిసెప్షన్ ఇద్దాం అనుకుంటున్నాను, అది కూడా వాళ్ళు వద్దు అంటున్నారు, కానీ అది కుదరదు, అందరినీ పిలవాలి చేయాలి అని. సో కరెక్ట్గా మంత్ ఎండింగ్కి ఎప్పుడో ఆ రిసెప్షన్ ఇక్కడే హైదరాబాద్లో చేస్తాను. రాజుగారి గది 2 చూశాను. అండ్ వెరీ వెరీ హ్యాపీ, అందరూ ఇదే చెప్తారు వెరీ హ్యాపీ అని సినిమా చూసి కానీ. ఇక్కడ అదే నేను కూడా అదే చెప్తున్నాను, చాలా హ్యాపీగా. సమంతకు కూడా చెప్పాను మన ఇద్దరు కాంబినేషన్ హిట్ అని, మంచి మంచి హిట్ అవుతుందని కూడా తనకు కూడా చెప్పాను. అండ్ తను కూడా అదే భయంతో ఉంది, ఏంటి మన ఇద్దరు కాంబినేషన్ పెళ్ళి అవుతుంది అది హిట్ అవుతుందా లేదా అని. తప్పకుండా హిట్ అవుతుంది అని చెప్పాను. ఐఎమ్ ఆల్సో వెరీ హ్యాపీ. ఒక అందరూ అదొక హారర్ ఫిలిము అది అనుకుంటున్నారు, అది హారర్ ఫిలిం కానే కాదు, అది ఇట్స్ నైస్ ఫ్యామిలీ ఫిలిం విత్ లాట్ ఆఫ్ ఎమోషన్స్. అండ్ అఫ్ కోర్స్ అది ఒక ఆత్మకి సంబంధించిన కథ, బట్ ఆత్మ అనగానే ఏదో భయపెట్టేసి అది చేసి అటువంటిది కాదు. ఎవ్రీ స్టెప్ ఏం జరుగుతుంది, ఎలా ఎందుకు ఈ అమ్మాయి ఇట్లా అయిపోయింది, ఒక ఆత్మలాగా ఎందుకు ప్రాబ్లం ఇది, ఇటువంటి దాన్ని సాల్వ్ చేసుకోవడం. అండ్ నాకు చాలా కొత్త క్యారెక్టర్, ఒక మెంటలిస్ట్ క్యారెక్టర్. మెంటలిస్ట్ అంటే మెంటల్ కాదు, మెంటలిస్ట్. సో నన్ను చాలా ఇద్దరు ముగ్గురు అడిగారు నేను మెంటలిస్ట్ అనగానే ఏంటి మెంటల్ అని. సో అందుకు నేను అది క్లారిఫై చేస్తున్నాను, మెంటలిస్ట్ అంటే మెంటల్ కాదు. వాళ్ళకు కొంచెం అది అటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, ఇండియాలో ఉన్నారు, బయట విదేశాల్లో కూడా ఉన్నారు. అండ్ వాళ్ళని జనరల్గా క్రైమ్, అన్సాల్వబుల్ క్రైమ్స్, కొన్ని ఎందుకు ఇలా జరుగుతున్న అటువంటి క్రైమ్స్ని సాల్వ్ చేస్తాకు వాడుకుంటారు జనరలీ పోలీస్. అండ్ ఇది ఎప్పుడు రికార్డ్ అయి కూడా ఉండదు, వాళ్ళ హెల్ప్ తీసుకుని ఇది సాల్వ్ చేశామని. ఎందుకంటే అది ఇట్ ఇస్ అగేన్స్ట్ సైన్స్, ఇట్ ఈస్ అగేన్స్ట్ లాజిక్. వాళ్ళకు కొంచెం ఎక్స్ట్రా సెన్సరీ పవర్స్ ఉంటాయి. అండ్ ఒక రూమ్లోకి వచ్చిందనే అక్కడ ఏమైనా ఎక్స్ట్రా సూపర్ న్యాచురల్ పవర్స్ ఉన్నాయా, ఇటువంటి వాళ్ళందరూ దే కెన్ ఈజీలీ మేకౌట్. ప్లస్ ఒక మనిషి అబద్ధం చెప్తున్నాడా నిజం చెప్తున్నాడా, అతను చెప్పేది కరెక్టా కాదా అని బాడీ లాంగ్వేజ్ చూసి ఇమీడియట్గా వాళ్ళు పట్టేయగలరు. ఇట్స్ ఏం లేదు, వాడు కొంచెం సూపర్ షార్ప్. కొంతమంది మన లెక్కల్లో దేర్ సూపర్ షార్ప్, అలా చూసినగానే ఎంత పెద్ద లెక్క అయినా చెప్పేయగలుగుతారు. అట్లాగే వీళ్ళ బ్రెయిన్ ఇంకో రకంగా పనిచేస్తుంది. అండ్ నేను కేరళ నుంచి వచ్చిన ఒక మెంటలిస్ట్ని కూడా కలిశాను హైదరాబాద్లో. అతను నేను నిజమా మీరు ఏమైనా చెప్పగలుగుతాను, నేను నిజం చెప్తున్నాను అబద్ధం చెప్తున్నాను చెప్పగలరా అంటే డెఫినెట్గా చెప్పగలుగుతానని నాకు ఐ పర్సనలీ ఎక్స్పీరియన్స్డ్ ఇట్. మనసులో ఏదో ఒక వర్డ్ అనుకోమన్నాడు, అతనికి తెలియని వర్డ్, తెలుగు వర్డ్. అండ్ విదిన్ 2 మినిట్స్ చెప్పేయగలిగాడు. అండ్ అట్లాగే నేను అది నమ్మలేదు, 4 టైమ్స్ చెప్పాడు నాకు ఆ రోజున. అండ్ అంతేకాకుండా నా ఫోన్ తీసుకుని ఫోన్ని విదిన్ 2-3 మినిట్స్ నన్ను చూస్తా, పైకి దా ఫోన్ ఎంక చూస్తా, నా ఎంక చూస్తా, ఈ ఫోన్ని అన్లాక్ చేశాడు నంబర్తో. సో
సో అటువంటి వాళ్ళు ఉన్నారు ఉన్నారు జాగ్రత్తగా ఉండాలి ఫోన్ ఇచ్చినప్పుడు. సో ఇట్ వాజ్ అ వెరీ న్యూ క్యారెక్టర్ రుద్ర అనే క్యారెక్టర్ అండ్ కంప్లీట్గా సైన్స్ని బిలీవ్ చేస్తూ పాత ఆచారాలను బిలీవ్ చేస్తూ రెండింటిని కలిపి ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసే క్యారెక్టర్ అండ్ నాకు ఒక ఊపిరి ఎలా క్యారెక్టర్ ఒక కొత్త రకమైన క్యారెక్టర్ ఇది కూడా అలాగే వచ్చింది. అండ్ సినిమా చాలా చాలా బాగా వచ్చింది అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. అది జస్ట్ నిన్నే చూశాను, ఎప్పుడో చూడాల్సిన సినిమా యాక్చువల్గా. మా మేము వేసుకున్న టైం టేబుల్ ప్రకారం ఆల్మోస్ట్ సెప్టెంబర్ 15 సెప్టెంబర్ 10 చూడాలి. బట్ డైరెక్ట్ టెక్నీషియన్స్ దాన్ని చెక్కి వదలరు, అది బయటికి వెళ్ళాలి. అది ఫస్ట్ టైం సెన్స్ అనేది నేర్చుకోవాలి టెక్నీషియన్స్, చాలా ఇంపార్టెంట్ సినిమాలకి. ఎందుకంటే లాస్ట్ మినిట్ 15 డేస్ బిఫోర్ ఓతే 2 డేస్ బిఫోర్ కాపీ చూసుకుని దాన్ని కరెక్ట్ చేసుకోవాలన్నా కూడా చేసుకోలేము సినిమాని. లక్కీగా నేను డబ్బింగ్ చెప్పను ఈ సినిమాకి, మీరు నాకు ఈ పలానా డేట్ మీ ఇష్టం, మీరు అక్టోబర్ 13 చేస్తే మనం డిసెంబర్లో రిలీజ్ చేసుకుందాం సినిమా, నో ప్రాబ్లమ్ అట్ ఆల్, బట్ డబ్బింగ్ మాత్రం చెప్పను అని చెప్పి నేను ఇంత ఫోర్స్ చేస్తే ఫైనల్గా నిన్న చూపించారు. అండ్ నిన్న చూపిస్తే ఇవాళ కూడా కొన్ని కరెక్షన్స్ జరుగుతున్నాయి, నేను అడిగిన కరెక్షన్స్ ఆ స్పెషల్ ఎఫెక్ట్స్ మీద ఆటి మీద. ఎందుకంటే ఇటువంటి సినిమాలో ఒక ఆత్మ మీద డిపెండ్ అయ్యి స్పెషల్ ఎఫెక్ట్స్ మీద డిపెండ్ అయ్యా ఏమాత్రం బాగాలేదు, ఒక కార్టూన్ లాగా వచ్చాయంటే కంప్లీట్గా డిస్కనెక్ట్ అయిపోతాం సినిమాలో. అక్కడ ఎమోషన్ రావాల్సిన చోట ఎమోషన్ రాదు. సో ఐ రిక్వెస్ట్ ఆల్ టెక్నీషియన్స్ అండ్ ఐ రిక్వెస్ట్ మై డైరెక్టర్ విక్రమ్, మీ అందరి ముందు చెప్తున్నాను, ప్లీజ్ ఎడిట్ ద ఫిలిం, గివ్ ఇట్ టు మీ 2 మంత్స్ బిఫోర్ అండ్ మీకు కావాల్సినవన్నీ ఇస్తాం మేము. ప్రొడ్యూసర్స్ కానీ అందరు రెడీగా ఉన్నారు, అందరం హ్యాపీ. అండ్ దాన్ని పోస్ట్ ప్రొడక్షన్ చేస్తే ఎంత అందంగా తయారవుతుందో సినిమా. ఎడిట్ చేసుకుని సినిమా బాగాలేదంటే ఒక 2 రోజులు రీషూట్ పెట్టుకుని చేయొచ్చు ఒకసారి దీనికి వెళ్ళిన తర్వాత. దిస్ ఇస్ అ రిక్వెస్ట్ టు ఆల్ టెక్నీషియన్స్ దట్ హ్యావ్ సమ్ టైమ్ సెన్స్ అండ్ లాస్ట్ మినిట్ వరకు చేయొద్దు, ముందు నుంచే ప్లాన్ చేసుకుని చేస్తే. ఎందుకంటే రిలీజ్ డేట్ అనేది మార్చుకోలేము, మాకు ఉన్నాయి 4 పండగలు రిలీజ్ చేసుకోవటానికి, ఆ పండగలకి వెళ్ళాలని అందరూ విష్ చేస్తూ ఉంటారు అండ్ సో ఇట్ ఈస్ ఇంపార్టెంట్. దీస్ ఆర్ ద 2 థింగ్స్ మాట్లాడదాం అనుకున్నాను. మీరేమన్నా అడిగితే క్వశ్చన్స్ ఐ విల్ టాక్. లేదు, ఇది యాక్చువల్గా ఒక మలయాళం సినిమా నుంచి ఇన్స్పైర్ అయ్యాం. చాలా పెద్ద జయసూర్య గారు చేశారు, ఇట్స్ అ వెరీ బిగ్ హిట్ ఫిల్మ్ అది, ఆ ప్రీతం, దాని నుంచి ఇన్స్పైర్ అయ్యి దాని రైట్స్ తీసుకుని పెట్టుకున్నాం. బట్ దాని నుంచి ఆ క్యారెక్టర్ లాగా చేయలేము, కొంచెం మార్చి చేసాము. ఆ క్యారెక్టర్ టోటల్గా గుండు తీసేసుకుని కొంచెం గమ్మత్తుగా డ్రెస్ అయ్యి ఉంటాడు, అవన్నీ లేకుండా. సీన్స్ లేకపోతే ఎట్లా, మా ఇద్దరం చాలా ఇంపార్టెంట్ సీన్స్ ఉన్నాయి. యాక్చువల్లీ ఈ సినిమాలో హైలైట్ ఏంటంటే లాస్ట్ 20 మినిట్స్, అంటే ఇట్స్ అట్లా స్పెల్ బౌండ్గా చూస్తూ ఉంటాం. దాంట్లో మా ఇద్దరి మధ్యన జరిగే సీన్స్, ఆ 2 సీన్స్, ఒక ఇంటర్వెల్ సీక్వెన్స్ కూడా ఒకటి చాలా బాగుంటుంది మా ఇద్దరి మధ్యన జరిగిన సీక్వెన్స్, ఈ 2 హైలైట్ సీక్వెన్స్. అంటే ఒక ఆత్మ వచ్చి నాకు కాంటాక్ట్లోకి వస్తుంది లాస్ట్లో, వచ్చి నాతో మాట్లాడటం మొదలు పెడుతుంది, నా కళ్ళ ముందుకు వస్తుంది. దీస్ 2 సీన్స్ ఆర్ ఫ్యాంటాస్టిక్, నాకు బాగా నచ్చింది. అండ్ బట్ ఏమాత్రం హారర్ లేకుండా లాస్ట్ క్లైమాక్స్ సీన్ అయిన తర్వాత మరి మనం చూసారో లేదో ఎంత హ్యాపీగా బయటకు వెళ్తామో అంత బయటగా హ్యాపీగా వెళ్తాం. ఎస్ ఎస్, ఐ వర్క్ విత్ హర్ బిఫోర్ షీ బికేమ్ డాటర్ ఇన్ లా. అప్పుడు నాగ్ సార్ అనేది ఇప్పుడు మామ అంటుంది. బట్ నేను అన్నాను సినిమా ఒప్పుకుని, కానీ నువ్వు ఎందుకు ఒప్పుకుంటున్నావు అమ్మా ఈ సినిమా, ఇప్పుడు ఒక ఆత్మ ఒక దెయ్యం లాగా చూడాలి, ఐ డోంట్ వాంట్ టు సీ మై డాటర్ ఇన్ లా లైక్ దట్. ఎస్, ఎమోషన్స్ డ్రైవ్ ఎక్కువ హారర్ కంటెంట్ కన్నా. అవి ఉంటాయి హారర్, బట్ అవి చూపించినప్పుడు కూడా చాలా హ్యూమరస్గా చూపించాం, ఒక మనిషిని భయపెట్టేద్దాం
అనేది కాకుండా చాలా హ్యూమరస్గా చూపించారు. సో అది వెన్నెల కిషోరు, షట్లాకి శంకర్, అశ్విన్ వీళ్ళందరూ వాళ్ళందరి మీద జరిగే హ్యూమరు. అండ్ వెన్నెల కిషోర్ మళ్ళీ యాజ్ యూజువల్ అన్ని సినిమాల్లోనే అతని టైమింగు, అతని కామెడీ టైమింగ్ కానీ సటిల్గా ఉండి చాలా ఫ్యాంటాస్టిక్గా ఉంది. అండ్ నేను చూశాను అతన్ని సెట్లో పనిచేసినప్పుడు, భలే ఇంప్రవైజ్ చేస్తాడు అండ్ చిన్న చిన్న డైలాగ్స్ కూడా చెప్తాడు. అండ్ వెరీ టాలెంటెడ్ మ్యాన్ వెన్నెల కిషోర్. ఓంకార్ ఇస్ అ పర్ఫెక్షనిస్ట్. ఇంత చెక్తూనే ఉంటాడు, చాలు ఇంతకన్నా రాదు, లేదు సార్ ఇంకోసారి ఇంకో వన్ మోర్ చేద్దామని. అండ్ ప్రాబబ్లీ దాని మూలంగానే ఈ విఎఫ్ఎక్స్ కూడా డిలే అయి ఉంటుంది. బట్ ఫైనలీ రిజల్ట్ ఇస్ రిజల్ట్ వస్తే ఇవన్నీ మర్చిపోతాం. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ విత్ హిమ్. ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్. అండ్ అతనికి ఒక బిగ్ ఫిలిం, అతను అండ్ కెమెరామెన్ దివాకర్, వీళ్ళిద్దరూ టీమ్ ఇస్ ఫెంటాస్టిక్. నేను నిన్న సినిమా చూసినప్పుడు అప్పుడు తీసింది, ఇప్పుడు ఫైనల్గా అంత పోస్ట్ ప్రొడక్షన్ అయి చేసింది, చాలా చాలా తేడా ఉంది. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఐ వర్క్ విత్. రాజుగారి గది 2 అని తీసుకోవటానికి, ఎందుకంటే అది ఒక హారర్ కామెడీ జానర్లో ఉన్నది సినిమా. అండ్ నేను ఫస్ట్ టైం చేస్తున్నాను ఆ సీక్వెల్లోనే. దాన్ని నాకు నన్ను కన్విన్స్ చేశారు రాజుగారి గది 2 అని పెట్టేస్తే, ఎందుకంటే ఆ సినిమాకి ఈ సినిమాకి సంబంధం లేదు, దాంట్లో ఉన్న క్యారెక్టర్స్ ఇక్కడ దీంట్లో ఎవరు లేరు, పెట్టి చేశారు. అండ్ ఈ సినిమా సక్సెస్ అవుతే రాజుగారి గది 3 కూడా తీయచ్చు. ఇంతకుముందు కూడా వచ్చినాయి ఆఫర్స్ చాలా హారర్, బట్ ఏదో భూతాలు అయ్యి వాటిని భయపెట్టేసి పిల్లల సినిమాకి రాకుండా అటువంటి సినిమాలు. అండ్ నాకు అటువంటి ఇష్టం ఉండవు. 100% యూ సర్టిఫికేట్ వచ్చినా కూడా ఇది లేదు, అంటే అట్లా అంత అంత క్లీన్గా ఉంటుంది సినిమా. బట్ యూ బై ఏ అనేది డెఫినెట్గా వస్తుంది. సో పిల్లలు థియేటర్లో చూడలేకపోతే టీవీలో చూడవచ్చు. క్యారెక్టర్లు బాగా చెప్పచ్చు, క్యారెక్టర్లు నేను చెప్తాను కదా, బ్రహ్మాండమైన క్యారెక్టర్లు, దానికి పెద్ద చెప్పడానికి ఏం లేదు. సబ్జెక్ట్ ఈస్ ది మోస్ట్ ఇంపార్టెంట్. ఒక క్యారెక్టర్ బాగుంటే సరిపోతుంది. అండ్ ఇట్ ఈస్ బీయింగ్ ప్రూవెన్ అగైన్. చాలాసార్లు సినిమా రిలీజ్ అయిన తర్వాత హీరో చాలా బాగా చేశాడు, సినిమా బాగుంటే బాగుండు, సబ్జెక్ట్ బాగుంటుంది, లేకపోతే వాళ్ళు బాగా తీశారు అంటారు, లేకపోతే ఫోటోగ్రఫీ చాలా బాగుంది అంటారు. అది ఒక్కటి సరిపోదు. కంప్లీట్ సినిమా అంటే సబ్జెక్ట్, దట్ హ్యాస్ టు బి గుడ్. ఇట్స్ కంప్లీట్ ఆల్రౌండ్ సబ్జెక్ట్. అంటే డిఫరెంట్ థింగ్స్ అంటే ఇప్పుడు అదంతనా, నేను ఇది కాకుండా జేబులోంచి ఒక 100 రూపాయలు కాగితం ఇక్కడ పెట్టి అది టేబుల్ మంచి అలా తప్పని పడిపోయింది. 1 మినిట్ దాని ఇంకా చూస్తూ ఉంటాయి. ఐ డెంట్ బిలీవ్. నేను మధ్యన తాడుందా, ఇది ఉందా, అది ఉందా అని చెక్ చేశాను, మళ్ళీ తీసి పెట్టాను, మళ్ళీ అది జరిగింది. హాయ్ కష్టమమ్మ. నేను చేయగలిగిన అతను చేయలేడు, అతను చేసే నేను చేయలేను. అది ఊపిరి తర్వాత మళ్ళీ పీవీపీ గారి బ్యానర్లో చేశారు. సో మీకు మళ్ళీ ఎలా అనిపించింది తనతో ఈ గ్రాఫిక్స్ గురించి డిస్కస్ చేసినప్పుడు తన సపోర్ట్ ఎలా ఉండేది? పీవీపీ ఊపిరిలాగానే అసలు దేనికి, అటువంటి సబ్జెక్ట్కి, ఒక కొత్త రకమైన సబ్జెక్ట్కి వాళ్ళు దేనికి వెనకాడలేదు. ప్యారిస్కి వెళ్ళి 24-30 డేస్ అన్ని షూట్ చేశారు. ఎంత రిచ్గా ఉంటుంది ఆ ఫిలిం తెలుసు అందరికీ. అండ్ వాళ్ళ పబ్లిసిటీ విధానం కూడా చాలా బాగుంటుంది. ఒక క్షణం అనే సినిమాకి సినిమా బడ్జెట్ కన్నా పబ్లిసిటీ ఎక్కువ ఖర్చు పెట్టి దాన్ని నిలబెట్టారు. అండ్ అలాగే ఈ సినిమా కూడా వాళ్ళు కంప్లీట్ కాన్ఫిడెన్స్తో పీవీపీ అండ్ మ్యాట్నీ ఫిలిమ్స్ ఇద్దరు కలిసి కేర్ దే హవ్ టేకింగ్. అండ్ మా కాంబినేషన్, మా ముగ్గురు కాంబినేషను, నిరంజన్ గారిది కానీ, పీవీపీ గారిది కానీ, నాది కానీ, ఎందుకు బాగుంటుందంటే వేర్ ఆల్ 3 ప్రోడక్ట్ కోసం ఏమన్నా చేస్తాం. ఇప్పుడు నేను వాళ్ళకి ఫోన్ చేసి చెప్పాను, నేను డబ్బింగ్ చెప్పను, నాకు ఇది చూపించండి, ఇది చూపించండి, ఇది బాగాలేదు, అది బాగాలేదు, ఆల్ దానికి ఏమీ అనుకోకుండా దాన్ని ఎలా అయినా తీసుకొచ్చి చేయాలని చేశారు. అలాగే కొన్ని మేమందరం కూర్చుని డిస్కస్ చే, డైరెక్టర్ మేమందరం కూర్చుని ఈ సీన్ బాగాలేదు, తీసేసి కొత్త సీన్ పెట్టాలి అనగానే ఏమాత్రం వెనకాడకుండా ఒక 3-4 రోజులు రీషూట్ చేసాం. అండ్ ఇట్ ఇస్ ఇంపార్టెంట్ ఫర్ ఫిలిం. 100% రిలీజ్ డేట్ ప్రెషర్ వల్ల 2 డేస్ బిఫోర్ కాపీ చూసుకోవడం, యుఎస్ కాపీ, నార్త్ అమెరికా ఒక కాపీ వెళ్ళిపోవడం, దాని తర్వాత మళ్ళీ దాన్ని కరెక్ట్ చేసుకుని ఇక్కడ మళ్ళీ చేయడం, అంత అవసరమా? ముందు ఒక 1 మంత్ బిఫోరే స్టార్ట్ చేయొచ్చు కదా సినిమా.
బట్ చేసిన దే డోంట్ ఫినిష్. దాన్ని ఏదో బాగా చేయాలి బాగా చేయాలని టెక్నీషియన్స్ దే థింక్, బట్ దే రైట్ మేబీ యూనో వాళ్ళకి ఇంకా ఇంకా బాగా చేయాలని. బట్ ఎక్కడో ఒక ఎండ్ పెట్టి ఈ ఎండ్కి సినిమా ఫినిష్ చేసేయాలి, రెడీ చేసుకోవాలి, సినిమా అంతా చూసుకుందాం అండ్ కరెక్ట్గా చేద్దామని. బట్ అది ఎప్పటికి వస్తుందో ఏంటో తెలియదు. నా సినిమాలకు మాత్రం నేను డెసిషన్ తీసుకుంది అదే. అంటే దీని మూలంగా అది సినిమా హిట్ అవుతుంది అని నేను గ్యారంటీ ఇవ్వలేను, బట్ అట్లీస్ట్ మనం చేయాల్సిందంతా చేసి బయటికి పంపించి ఆ సాటిస్ఫై చేయగలిగిందంతా చేసాం ఈ సినిమాకి, అట్లీస్ట్ అదన్నా ఉండాలి. రుద్ర క్యారెక్టర్, క్యారెక్టర్ ఇస్ వెరీ స్ట్రాంగ్, డెఫినెట్గా గుర్తుండిపోతుంది. సినిమా హిట్ అవుతే గ్యారంటీగా దాన్ని సీక్వెల్ కూడా ప్లాన్ చేసుకోవడానికి రెడీగా ఉన్నాం. అది ఓంకార్, ఓంకార్ది అన్నాను మళ్ళీ ఎందుకు ఎంతసేపు ఆ శివాశివ వదలరా అన్నాను. లేదు సార్ అది మీకు తెలియదు దాని వాల్యూ అని చెప్పి ఓంకార్. ఐ డోంట్ వాంట్ టు రివీల్. ఎట్లాగో సమంతతో ఉండదు, అది క్యాన్సిల్ చేసేయండి. సో ఇంకా ఉన్నారు ఆడపిల్లలు దాంట్లో. సో నాట్ ఫర్ ద వెడ్డింగ్కి నేను యాక్ట్ చేయవసరం లేదమ్మా, వెడ్డింగ్కి లేదు. నో ఐఎమ్ నెక్స్ట్ ఫిల్మ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో తెలీదు. ఒకటి స్క్రిప్టింగ్లో ఉంది స్టేజ్లో. ఐ నేను ఎప్పుడు నాకు 2-3 మంత్స్ ఇంత ముందు కూడా 2-3 మంత్స్ హాలిడే ఉన్నప్పుడు తీసేస్తాను. ఐ ఫీల్ వెరీ ఫ్రీ. బయటికి ఎక్కడికి వెళ్ళినా ఎవరు గుర్తుపట్టరు, చాలా టైం పడుతుంది గుర్తుపట్టరు. మొన్న ఎయిర్పోర్ట్లో చాలా హ్యాపీగా నడుచుకుంటా వెళ్ళాను, గుర్తుపట్టలేదు. నీకంతే లేదు. నెక్స్ట్ ఫిల్మ్ ఏమైనా కన్ఫర్మ్ అయింది సార్? నానితో లేదు, నానితో జరుగుతుంది. ఆదిత్య శ్రీరామ్ స్క్రిప్ట్, అది ఇంకోళ్ళ స్క్రిప్ట్, దాన్ని అతను వర్క్ చేసి చెప్తున్నాడు. మంచి ఎంటర్టైన్మెంట్ ఫిల్ము అండ్ నాకు ఇప్పటి నుంచి కాదు ఎప్పటి నుంచో నాని ఆల్మోస్ట్ ఈగ టైం నుంచి నాకు బాగా ఇష్టం. ఈగ చూసిన తర్వాత అది అతను యాక్టింగ్ కానీ దేర్ సంథింగ్ అట్రాక్టివ్. ఒక చార్మింగ్గా ఉంటాడు, ఎలా చెప్పాలో కరెక్ట్గా తెలియదు. అండ్ అతను తెలుగు మాట్లాడినప్పుడు వినబుద్ధి అవుతుంది, చాలా బాగా మాట్లాడతాడు. అతను కామెడీ టైమింగ్ ఇస్ ఫెంటాస్టిక్ అండ్ నాకు నానితో సినిమా అన్నప్పుడు వెంటనే బాగుంటుంది అనిపించింది. కథ విన్నాను బాగుంది, ఇట్ ఇస్ గోయింగ్ ఆన్. బట్ ఇవి తయనికన్నా షాకింగ్ ఏంటంటే రామ్ గోపాల్ వర్మ నా దగ్గరికి వచ్చి చాలా మంచి కథ చెప్పాడు. సో ఇట్ ఇస్ వర్కింగ్. నేను ఐ మీన్ యాక్చువల్లీ ఒక శివ ఎట్లా చెప్పాడో అట్లా చెప్పాడు ఆ కథ నా దగ్గరికి వచ్చి. నేను ఎందుకంటే ఒకసారి ఆ మధ్యలో వచ్చినప్పుడు నువ్వు ఫుల్గా ప్రాపర్గా శివ ఎలా చెప్పావో నాకు వచ్చి కథ చెప్తే డెఫినెట్గా చేద్దాము అన్నాను. అండ్ అలాగే చెప్పాడు. అండ్ అంత ఇంట్రెస్టింగ్గా ఉంది కథ. ఇల్లేదు ఇంకా అన్నాను రాము ఇంకో 1 మంత్ తర్వాత మళ్ళీ వచ్చేపు, అప్పుడు ఇదే ఇంటెన్సిటీతో చెప్తే అప్పుడు అలా చెప్తాను. తనకి ఎంత ఆ ఇంట్రెస్ట్, ఎంత ఇంటెన్సిటీ ఉంది. అండ్ ఇవాళ పొద్దున్న కూడా మాట్లాడాను అతని స్టైల్లో ఆ కథ. అల్టిమేట్ యాక్షన్ హీరో. లేదు బయోపిక్ అటువంటి ఏం కాదు. అంటే నేను అంటే తను చెప్పిన ఇంటెన్సిటీ కానీ అది కానీ ఎప్పుడు అలా మాట్లాడతాడు, బట్ తను చెప్పింది ఇట్ వాస్ వెరీ టచింగ్. నాకు ఏదో ఎప్పుడో చూసామే రాముని, ఇదే రాముని చూశానే అనిపించింది. అండ్ ఐ వాజ్ వెరీ హ్యాపీ. ఆల్మోస్ట్ 250 పేజ్ స్క్రిప్ట్ పంపించాడు, మళ్ళీ మెయిల్లో ఒకసారి చదువు. అఖిల్ సినిమా అక్టోబర్ 15th ఫినిష్ చేయాలి ఒరిజినల్గా షూటింగ్ నాకు, బట్ అది వర్షాలు బాగాపడి కొంచెం డిలే అయింది. ఐఎమ్ థింకింగ్ బై అక్టోబర్ ఎండింగ్ అయిపోతుంది షూటింగ్ పార్ట్.
నవంబర్ దానికి స్పెషల్ ఎఫెక్ట్స్ ఏమి లేవు, విఎఫ్ఎక్స్ ఏమి లేవు, అంతా ఒరిజినల్గా చేశారు స్టంట్స్ కానీ. సో డిసెంబర్ 22nd యాజ్ ఇట్ ఈస్ అనుకున్న రిలీజు డిసెంబర్ 22nd ప్లాన్ చేస్తున్నాం. విక్రమ్కి పొద్దున సాయంత్రం ఫోన్ చేశాను. ఇప్పుడు ఈ టెక్నీషియన్స్ గురించి అంతసేపు మాట్లాడింది, ఇది విక్రమ్కి వెళ్తుందని. త్వరగా ఇచ్చేస్తే సినిమా మేము పబ్లిసిటీ బాగా చేసుకుంటాం, ట్రైలర్లు బాగా చేస్తాం, మేము చేయాల్సినవన్నీ ప్రొడ్యూసర్స్గా చేయాల్సినవన్నీ చేస్తామని. ద హోల్ యాక్షన్ పోర్షన్ చాలా డిఫరెంట్గా ఉంటుంది దాంట్లో. సూపర్ హీరో ఫిలం అటువంటి కాదు, ఇట్స్ అ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. మాకు నాన్నగారి తర్వాత మా అందరికీ వచ్చేది లవ్ స్టోరీస్. ఇట్స్ అ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. చాలా బాగా విక్రమ్ దాంట్లో చాలా బాగా తీస్తాడు లవ్ స్టోరీ సెన్సిటివిటీ కానీ. నాకు అది పెద్ద సర్ప్రైజ్ నాకు. అది సాంగ్ ఇంటికి వచ్చి ఒక రోజున వినిపించాడు సాంగ్, అప్పటికే రికార్డ్ అయ్యి ఉంది, అప్పటివరకు చెప్పలేదు. రోజు 3 మంత్స్ నుంచి వెళ్ళిపోతున్నాడు, ఈవినింగ్స్ వెళ్ళి ఈవినింగ్ లేట్గా వస్తాడు అనూప్ దగ్గర నుంచి. ఎక్కడికి వెళ్ళేవారంటే అనూప్ దగ్గరికి, ఏదో మ్యూజిక్ సిట్టింగ్లో కూర్చుంటున్నాడేమో అనుకున్నాను. 3 మంత్స్ తర్వాత ఇదిగో సైమాలో పాడుతున్నాను అని చెప్పి వినిపించాడు. షాక్డ్ నేను, నాకు అమలకి ఒకేసారి వినిపించాడు. ఆమె అయితే కంప్లీట్లీ షాక్డ్, ఆనందం. సో వెరీ హ్యాపీ. అండ్ ఐ థింక్ ఇంకా కూడా నేను అయితే ఇంకో 1 or 2 సాంగ్స్ కూడా ట్రై చేయి, విని చూద్దాము బాగున్నాయంటే రిలీజ్ చేద్దామని చెప్పాను. అదే ఆ సినిమాకి తమన్ మాకు హీరో, ఈ సినిమాకి చాలా అవసరం, ఎస్పెషలీ హారర్ కామెడీ ఫిలిమ్స్కి. అండ్ మొన్న ట్రైలర్ కూడా రిలీజ్ అయింది, అండ్ ఎంత బ్యాక్గ్రౌండ్ ఎంత బాగా చేశాడో మీరు చూశారు. అండ్ తమన్ సినిమా చూసినగానే బాగా ఇన్స్పైర్ అయ్యి గంతులేసి ఫెంటాస్టిక్ సార్ మంచి సినిమా, అందరితో ఇలాగే అనవు కదా అని కూడా అడిగాను నేను ఫస్ట్ క్వశ్చన్. లేదండి, దిస్ ఇస్ నాకు భలే సినిమా ఇచ్చారు, బికాస్ బ్యాక్గ్రౌండ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆ సినిమాకి. ఆర్ఆర్ ఇస్ సూపర్. సెకండ్ హాఫ్ మళ్ళీ టోటల్గా 2 వర్షన్స్ ఇచ్చాడు, అంత ఇంట్రెస్ట్ తమన్. మీకు 2 వర్షన్స్ ఇస్తున్నాను, ఇదొక టైప్ ఇదొక టైప్, మీ దేంట్లో మీరు సెలెక్ట్ చేసుకోండి అని చెప్పి 2 వర్షన్స్ ఇచ్చాడు. ఇప్పుడు 1st వర్షన్ వచ్చేసింది, 2nd వర్షన్ ఇప్పుడు రేపు చూస్తున్నాను. 1st వర్షన్ రెడీ అయిపోయింది, సెన్సార్కి వెళ్ళిపోయింది, 2nd వర్షన్ ఇస్తున్నాడు. అండ్ ఐ వాజ్ వెరీ సర్ప్రైజ్డ్. వాళ్ళ నాన్న వాళ్ళ తాతగారు నాన్నగారిని ఇంట్రడ్యూస్ చేశారు, తమన్ వాళ్ళ తాతగారు. సో వీ హ్యావ్ అ కనెక్షన్ సమ్వేర్. దిస్ ఈజ్ అ వెరీ, అందరూ అడుగుతున్నారు, ఐ మీన్ చాలామంది ఇదే సేమ్ క్వశ్చన్ దే ఆర్ ఆస్కింగ్. రామనాడు గారి ఫ్యామిలీ, మై ఫ్యామిలీ అండ్ సమంతాస్ ఫ్యామిలీ, దట్స్ ఇట్. అంటే రీజను అందరూ వెళ్ళి ఒక చోటకి వెళ్ళి ఒక 3-4 రోజులు ఉండి ఫ్యామిలీస్ అందరు కలిసి, ఇట్ ఇస్ ఒకేజన్ మా అందరికీ. ఇక్కడ ఉంటే పొద్దున వచ్చేసి అది ఆ టైంకి వచ్చేసి వెళ్ళిపోతారు. సో అక్కడ ఉంటే అందరూ ఆ ఫెస్టివిటీస్కి ఆటికి ఆ 3 రోజులు ఉంటారని చెప్పి బయటకు వెళ్దామని డెసిషన్ తీసుకున్నాం. 6th హిందూ సాంప్రదాయం, అదంతా ముహూర్తం 6th. సో జనరల్గా క్రిస్టియన్ వెడ్డింగ్స్ ముహూర్తం ఉండదు, సో అది 7th జరుగు. ఫర్ మీ, ఫర్ అమల, ఐ సే వాట్ ఎవర్ షీ సేస్ ఇస్ రైట్. నువ్వు చెప్పింది కరెక్ట్, యువర్ లైఫ్ విల్ బి హ్యాపీ. సో యాజ్ లాంగ్ యాజ్ యూ రెస్పెక్ట్ and listen to what she is saying and respect that, whether no anna kuda parledu, but if you listen and say no, they respect that. I said this will take you a long way, do that. Adhe app definitely ga plan cheyali, very very important for me adhi. And definitely ga adhi nanagar time nunchi unnaru fans.
వాళ్ళందరికీ పిలిచి భోజనం పెట్టాలి కదా, డెఫినెట్గా ఉంటుంది. అది కరెక్ట్గా డేట్ నేను ఫిక్స్ చేయలేదు, అన్ని చూసుకుని ఫ్యాన్స్ మీడియా టాలీవుడ్ డాక్టర్లు వాళ్ళు వీళ్ళు నో ఐ ఆమ్ డెఫినెట్లీ ఐ విల్ డూ ఐఎమ్ గోయింగ్ టు డూ అ రిసెప్షన్ వేర్ ఎవ్రీబడి విల్ బి ఇన్వైటెడ్. షీ స్పెషల్, షీఈస్ ఆల్సో వెరీ స్పెషల్ గర్ల్ సమంత. లాస్ట్ 1-2 మంత్స్లో బాగా మాట్లాడుకుని పరిచయం అయ్యాం. వెరీ స్పెషల్ గర్ల్ అండ్ ఐ అడ్మైర్ హర్. తను వచ్చిన స్టేజ్ నుంచి ఎక్కడి నుంచి ఏమీ హెల్ప్ లేకుండా వేర్ షీ అచీవ్డ్ వాట్ షీ హెస్ అచీవ్డ్ అండ్ వెరీ స్మార్ట్, వెరీ ఇంటెలిజెంట్ అండ్ రియలీ షీ ఈజ్ వెరీ గుడ్ ఫర్ చైతన్య. షీ ఈజ్ ఆల్సో గిఫ్ట్ ఫర్ అస్. ఓకే, థ్యాంక్ యూ.